టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించిన గొంప ఎన్నికల బరిలో నుండి వెనకడుగు వేసేదే లేదు అన్న గొంప కృష్ణ నేడు సొంత మండలం అయిన వ్యాపార మండలంలో ప్రచారం ప్రారంభించిన గొంప గత రెండేళ్లలో నియోజకవర్గంలో ఎలా సేవా కార్యక్రమాలు చేశానే ఇకపై కూడా అలానే కొనసాగిస్తాను అన్న గొంప కృష్ణ. స్వతంత్ర అభ్యర్థిగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ముందే ప్రకటించినట్టుగా ఈరోజు ఎన్నికల ప్రచారం సొంత మండలమైనటువంటి వ్యాపారం నుంచి మొదలుపెట్టాం. సంజీవమేట, కరకొండ, వావులపాడు పంచాయతీలోని గ్రామాలన్నీ ఈరోజు సందర్శించడం జరిగింది. మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, గత 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గొంప కృష్ణ ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నాడు అనేది మీకు తెలుసు. రేపు అభ్యర్థిగా గెలిచి తప్పనిసరిగా ఇంకా మీకు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో శాసనసభలో అడుగుపెట్టాలని మేము ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. మీ అందరి సహకారాలు ఉంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో పాటు ఇక్కడ టీడీపీ అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత మాకు డెఫినెట్గా సానుకూలంగా ఉంటుంది. మీ అందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మీకు మంచి సేవ చేయడంతో పాటు మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.